కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పదంలో దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఆధిక్యంలో మెజారిటీ మార్క్ను క్రాస్ చేసింది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు సమ్మరాల్లో మునిగిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణమైన ఆరు విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీల్లో గృహజ్యోతి పథకం ముఖ్యమైంది. దీంతో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. అలాగే మహిళలను బాగా ఆకర్షించిన మరో పథకం గృహలక్ష్మి. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల 2000 రూపాయలు అందజేయనున్నారు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అన్నభాగ్య పథకం ద్వారా 10 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరోవైపు నిరుద్యోగ పట్టభద్రులకు ప్రతి నెల 3000 నిరుద్యోగ భృతి పథకం కూడా కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అటు డిప్లొమా పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న యువతకు యువనిధి పథకం ద్వారా ప్రతి నెల 1500 రూపాయలు అందించే పథకం కూడా బాగానే పనికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.